శివుడికున్న అనేకానేక నామాల్లో సోముడు అనే నామం ఎంతో ముఖ్యమైంది. సోమ అంటే మత్తు అనర్థం. మీలో ఇలాంటి మత్తు కనుక లేకపోతే పరమశూన్యంలోకి దూకగల పిచ్చితనం మీలో రాదు, దాన్నే ముక్తి అంటాం. సోముడు లేదా సోమసుందరుడు అనేది శివుడి నామాల్లో ఒక ప్రముఖమైన నామం. ఎప్పుడు మత్తులోనే, పూర్తి జాగరూకతలో. ఇక ఆ కథ ఇలా నడుస్తుంది. శివుడు కైలాస పర్వతం దగ్గర పూర్తిగా మత్తైన స్థితిలో కూర్చునున్నాడు. ఈ వార్త భారతదేశమంతా ప్రచారమైంది. అక్కడ ఒక మహానుభావుడు కూర్చుని ఉన్నాడని, దాంతో సంవత్సరం తర్వాత సంవత్సరం అక్కడికొచ్చే యాత్రికుల సంఖ్య ఎంతగానో పెరిగింది. అక్కడ ఒక యువతి, ఈమె హిమాలయ రాజ్యానికి రాకుమారి. ఆమె పేరు పార్వతీదేవి. ఆమె ఇది విన్నప్పుడు నేను ఆయన్ని వెళ్ళి చూడాలి అంది. ఆమె ఆయన్ను చూసిన క్షణమే ఆయన వల్ల పూర్తిగా సమ్మోహితురాలై, ఆమె నేను కనుక వివాహం చేసుకుంటే ఇతన్నే వివాహం చేసుకుంటానంది. సరే, ఒకరెవరో కొంత కుట్ర పన్ని వివాహం చేసుకునేలా ఒప్పించారు. పెద్ద వివాహ వేదిక తయారైంది. ప్రముఖులందరూ వచ్చారు అక్కడికి. పెళ్ళికూతురు ఎంతో సుందరంగా తయారైంది. అందరూ వరుడి కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు వరుడొచ్చాడు. శివుడు నడుస్తున్నాడు. భస్మధారణ చేసి జటాజూటంతో పూర్తిగా మత్తైన స్థితిలో ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన స్నేహితులు, ఆయన గణాలు, వికృత రూపాలు కలిగిన వారు అన్ని రకాల శబ్దాలు చేస్తూ వచ్చారు. పార్వతీదేవి తల్లి మీనాదేవి అతన్ని, అతని స్నేహితుల్ని చూసింది. ఈ మనిషిని నా కూతురు చేసుకోబోయేదనుకుని మూర్ఛపోయింది. ఆవిడ్ని ఎలాగోలా తేరుకునేలా చేశారు. ఆవిడ గుండె బద్దలైంది. నేను ఈ మనిషికి నా కూతుర్ని ఇవ్వలేను. ఇతను ఎంతో మొరటుగా, అనాగరికంగా ఉన్నాడు. అసలు ఇతను మనిషే కాదు, మరేదో అంది. అప్పుడు పార్వతి శివుడి దగ్గరికెళ్ళి ఇలా ప్రాధేయపడింది. నాకు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. ఈరోజు ఎందుకో నువ్వు ఇలా వికృత రూపం దాల్చొచ్చావు. నాకిది కూడా పర్వాలేదు, కానీ నా తల్లి కోసం ఇంకొంచెం మెరుగైన రూపం దాల్చమని కోరింది. అందుకు ఆయన సరేనని ఎంతో సుందరమైన రూపాన్ని దాల్చాడు. దీన్ని సోమసుందరుడు అంటాం. మత్తులో ఉంటాడు కానీ ఎంతో సుందరుడు. ఆయన కళ్ళు అలాగే పైకి తేలిపోయి ఉంటాయి, కానీ ఆయన ఎంతో సుందరంగా మారాడు. మీనా తేరుకుని ఈ అందమైన యువకుణ్ణి చూసి, నేను నా కూతుర్ని ఇతనికిచ్చి వివాహం చేస్తాను, ఇందాక చూసినవాడికి కాదు అంది. అందుకని మత్తు లేదా మైకం అనేది ధ్యానానికి ఎంతో ముఖ్యమైన స్వభావం. అది లేదంటే మీరు అలా మత్తులో లేకపోతే ఎలా కూర్చోగలుగుతారు? అది ఎంతో కష్టమైన పనిలా ఉంటుంది. ఊరికే అలా కూర్చుని దేనిమీదో దృష్టి పెట్టడానికి ప్రయత్నించటం సరే, అది ఆయన సహజ స్వభావం. అందుకే ఆయన చంద్రుడిని అలంకరించుకున్నారు ఎందుకు సూచనగా. ఆయన ఎప్పుడూ తనలో తానే మత్తుగా ఉంటాడు. ఎటువంటి పదార్థాలు తీసుకోడు. శివుడు ఎప్పుడూ సోమరసాన్ని గ్రోలుతూ ఉంటాడు అంటే ఆయన తాగుబోతడి కాదు. కాకపోతే తన జటాజుటంలో ఉన్న చంద్రుణ్ణి తనలో ఇముడ్చుకున్నాడు. ఎప్పుడూ అలా మత్తులోనే ఉంటాడు. పారవశ్య స్థితి అనేది పరమావధి కాదు. ఈ పారవశ్య స్థితిలో మనం ఉన్నప్పుడు మనకు ఏదైనా బాధ కలుగుతుందన్న భయం తొలగిపోతుంది. మీలో ఆ భయం పోయినప్పుడు మాత్రమే నాకు ఏం జరుగుతుంది అన్న విషయం మీ నుంచి పూర్తిగా తీసేయగలిగినప్పుడు మాత్రమే మీరు జీవితాన్ని అన్వేషించే సాహసం చేస్తారు. లేకపోతే మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలనుకుంటారు. మీ ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ మీకున్న అభద్రతల వల్లే వచ్చాయి. పెళ్లి కూడా చేసుకున్నారు, అన్నీ సంరక్షించుకునేందుకు చేస్తారు. ఈ బాధ గురించిన భయం మీలో ఉన్నంతకాలం
మీరు జీవితంలోని లోతైన పార్శ్వాలను తరిచి చూడలేరు. ఇలా మత్తులో ఉంటే మాత్రమే, అది పూర్తి చైతన్యంతో ఉంటేనే ఇప్పుడు బాధపడతామేమో అన్న భయం ఉండదు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారు.